హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక కమ్మటి రోటి పచ్చడి చూపిస్తాను రండి. ఇది ఏ విధంగా తయారు చేసేది చూస్తాము. ఫస్ట్ ఒక చిన్న బాండలు పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాలు, జీలకర్ర, చాలా కొద్దిగా మెంతులు వేసేసి కొంచెంసేపు వేయించేయండి. అది వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు వేయండి. పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత టమాటాలు వేసుకోండి. ఈ టమాటాలు మనకు తొందరగా వేగాలి అని అనుకున్నప్పుడు కొంచెం ఉప్పు దాంట్లో వేసేయండి. ఉప్పు వేయడం వల్ల టమాటా తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు టమాటా కూడా ఉడికిపోయింది. దీంట్లో కొత్తిమీర పెట్టేసుకోండి. ఈ కొత్తిమీర మీకు కాసినంత పెట్టుకోండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఎంత కొత్తిమీర అయినా పెట్టుకోవచ్చు, కారానికి తగ్గట్టు కొత్తిమీర అయితే పెట్టేయండి. తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికిపోయిన దాన్ని మనం చూస్తాము ఏ విధంగా ఉడికిందో చూడండి. నీళ్లు లేకుండా ఉడికించేసుకోవాలి. ఉడికిన తర్వాత దీంట్లో తెల్లగడ్డలు ఒక రెండు పాయలైతే బాగా ఒలిచేసి వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న దాంట్లో కొంచెం చింతపండు కూడా పెట్టుకోవాలండి. కొంచెమే, కొద్దిగా చింతపండు అయితే పెట్టుకోండి, ఎక్కువ పెట్టద్దు, పులుపు అయిపోతుంది. కొద్దిగా చింతపండు. ఇప్పుడు ఇది ఆరిపోయిన తర్వాత, చల్లగా అయిన తర్వాత మనం రోట్లో కానీ మిక్సీలో కానీ బాగా దంచేసుకోండి. అంతే అయిపోయింది పచ్చడి. ఇది దేనికైనా మల్టీపర్పస్ చట్నీ, అంతే, దేనికైనా యూజ్ చేయొచ్చు. నేనైతే వడలో తినబోతున్నాను. ఈ వడలో తింటూ ఉంటే ఉంటుంది ఇంకా, అంతే. చూడండి, మీరే ట్రై చేసి చూడండి ఏ విధంగా ఉంటుందో. అదిరిపోతుంది అంతే టేస్ట్. రోటి పచ్చడి కదండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.